Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Sachivalaya prarambhotsavaniki governor ni pilavaledu. Akkada parliament prarambhotsavaniki rashtrapati ni pilavaledu. Deenni ela chustunnaru? నేను ఏమంటున్నాను, మీరు భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడితే రాజ్యాంగం గురించే మాట్లాడాలి, లేదు సాంప్రదాయాల గురించి మాట్లాడితే సాంప్రదాయాల గురించే మాట్లాడాలి, లేదు నాకు ఏది వస్తే అదే మాట్లాడితే అంటే దాన్ని మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఎక్కడన్నా ఫలానా వాళ్ళు మాత్రమే చేయాలి, ఫలానా వాళ్ళు చేయకూడదని ఈ డెమోక్రసీలో ఎక్కడ లేదు. లేని దానికి కొత్తగా ఆపాదించి చర్చలు పెట్టుకోవడం వేస్ట్. అది రాష్ట్రపతి గారిని పిలవాలన్నా, ప్రధానమంత్రి గారిని పిలవాలన్నా, క్యాబినెట్ ఏం చేయాలి అనేది ఇంకెవరో డిక్టేట్ చేస్తే నడవదు. క్యాబినెట్ డిసిషన్స్ ఆర్ అల్టిమేట్ డిసిషన్స్. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి గారి నాయకత్వాన, ఎట్లాగూ 100% ప్రజలు దాన్ని స్వాగతిస్తారని నేను అనుకోను. ఒకరు, రెండు, మూడు, పది మంది అరా వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు. డెమోక్రసీ ప్రివైల్స్ బై మెజారిటీ. ఆ మెజారిటీ నిర్ణయానికి అనుగుణంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని స్వాగతించే వాళ్ళు స్వాగతించండి, విమర్శించే వాళ్ళు విమర్శించండి. విమర్శకులకి సమాధానం చెప్తాం, దాంట్లో ఏం భయపెట్టాల్సింది ఏం లేదు. సచివాలయ ప్రారంభోత్సవానికి మీకు ఆహ్వానం అందినా మీరు వెళ్ళలేదు? అది నా ఇష్టం. అది యూ కెనాట్ ఫోర్స్ ఇట్. నేను ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను మీకు. పార్లమెంట్కి కూడా మీకు ఇష్టం ఉంటే రండి, కష్టం ఉంటే మానేసేయండి. మీరు వచ్చినా మీరు రాకున్నా పార్లమెంట్ ఓపెనింగ్ ఆగదు, సెక్రటరేట్ ఓపెనింగ్ ఆగలేదు. కానీ మేము మాట్లాడేటువంటి మాటలు ప్రజలకు అర్థమవుతాయి, అట్లే అక్కడ ప్రతిపక్షం మాట్లాడేటువంటి మాటలు కూడా ప్రజలకు అర్థమవుతుంది. అంతే, నథింగ్ మోర్ దెన్ దట్ అందులో. హౌ కెన్ యూ ఫోర్స్ మీ టు కమ్ ఫర్ పర్టికులర్ మీటింగ్? అది నా ఇష్టం అంటున్నా. బండి సంజయ్ గారు ఒక క్లియర్గా ఒక మాట చెప్పారు, సచివాలయ గుమ్మటాలు పగలగొట్టిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను సచివాలయంలోకి అడుగు పెడతాను అని. మీకు అలాంటి ఏదైనా ఒక నిర్ణయం, ఒక డెసిషన్ తీసుకున్నారు మీరు? అది వారి అభిప్రాయం. అది ఇన్ఫాక్ట్ నేను నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాను, కానీ ఇంకో పార్టీ నాయకుడు వెళ్ళి అదేదో కొంచెం జరిగింది ఇష్యూ, అందుకని ఎవరినో కాపీ కొట్టినట్టు మనం ఉండొద్దు అని అనుకున్నాను నేను. యాక్చువల్గా నేను నెక్స్ట్ డే 10:30 పోతా అంటే ఇంకెవరో కాపీ కొట్టిపోయే ప్రయత్నం చేసి ఇప్పటిదాకా వెళ్ళలేదా మీరు? వెళ్ళలేదు, అసలే వెళ్ళలేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటున్నారని సమాచారం తెలిస్తే పోయి దరఖాస్తులు ఇస్తాం. ఆయన కూర్చొని దగ్గరికి మేము పోయి ఆ గేట్ దగ్గర నిరసన చేసుకోవడం ఎందుకని ఆగుతా ఉన్నాం. ఆయన రెగ్యులర్గా సచివాలయంలో వచ్చి 10:30 నుంచి నేను అందుబాటులో ఉన్నా, రండి అంటే తప్పకుండా వెళ్ళి అప్లికేషన్స్ ఇస్తాను. సో రివ్యూ మీటింగ్లు అయ్యాయి, తర్వాత క్యాబినెట్ మీటింగ్ కూడా అయింది. మీరే చూసుంటారు పేపర్లలో కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లోపలికి రాణిస్తలేరని, పీపుల్ని, చీఫ్ పీపుల్ని కూడా ఆపుతున్నారని, గేట్ల కాడ రకరకాలైనటువంటి కథనాలు చూస్తూ ఉన్నాం. లెట్ ఎవ్రీథింగ్ బీ కన్సాలిడేటెడ్, అన్నీ అయినాక వెళ్ళి కలుస్తాం. నా నియోజకవర్గ సమస్యల గురించి ఖచ్చితంగా దరఖాస్తు తీసుకొని, రాష్ట్ర పరిపాలన అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా దరఖాస్తు. సో మీ డెసిషన్ ఏంటి గుమ్మటాలకు సంబంధించి? సేమ్, యు స్టిల్ స్టిక్ విత్ దట్? పార్టీ అధ్యక్షుడి అభిప్రాయమే పార్టీ నిర్ణయం. సో మీరు కూడా అదే ఫాలో అవుతారు? పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే పార్టీ నిర్ణయం, దాంట్లో రెండో ఆలోచన ఉండడానికి అవకాశం లేదు, అవసరం లేదు.